ఇవన్నీ దీన్ని ఇప్పుడు తనకు అనుకూలంగా మార్చుకొని పోలీసులు ఇంకొంచెం ఇదిగా ఉండాల్సింది. వందల మందిని పెట్టారు, వాళ్ళు చెప్పిన టైంకి నువ్వు వచ్చావా, వాళ్ళు చెప్పిన ప్లేస్లో నువ్వు ఆగావా, వాళ్ళు చెప్పిన సజెషన్స్ పాటించావా, నీకు ఆ ఉద్దేశమే లేదు. నువ్వు ఏదో ఘోరం జరిగితే సెన్సేషనలైజ్ అయితే దాని నుంచి లాభం ఎట్లా పొందాలని చూసేవారికి ఎంతమంది పోలీసులు ఉంటే మాత్రం ఏం చేయగలరు, ఆపగలరు? ఎక్కడో చోటు సందు చూసి ఏదో ఒక రక్క చేస్తాడు. నువ్వే రెచ్చగొట్టా రెచ్చగొట్టావు, నువ్వే చేసినా చేస్తావు, ఓ ప్లాన్ ప్రకారం చేసినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేని నేచర్ ఉన్నవాడు. నేను గతంలో కూడా గుర్తు చేశాను, ఈయన షడ్డకుడు, ఆయన దగ్గుబాటి గారు రాసిన దాంట్లో క్లియర్గా తనే అన్నాడు, ఒక ఉద్యోగం అంటే ఒక బస్సు అన్నా తగలబడాలా, నాలుగు బస్సులు ఉన్నా రాళ్లతో కొట్టాలా, ఇంకోటైనా చేయకపోతే కుదరదు అనేవాడు. అలాగే ఏది జరిగినా ఏదో ఒక సెన్సేషనలైజ్ కావాలా, రాయి బండ ఎవరి మీద పోయాలా, ఆ ప్రాసెస్లో జనం ప్రాణాలు పోవాలి, దాన్ని కూడా త్యాగం కింద చూపాలా, దీన్ని రేపు ఎట్లయినా క్యాష్ చేసుకోవాలని చూడాలి. ఇప్పటికైనా ఎక్స్పెక్ట్ చేసేది అసలు దీని మీద రివ్యూ కూడా జరగాలి. ఇట్లా వీళ్ళు ఎడాపెడా ఈయన తను ఏది అనుకుంటే విచ్చలవిడితనంతో జనం ప్రాణాలు లెక్కలేదు, లేదా రూల్స్ నిబంధనలు కానీ ఏవి ఈయనకు లెక్కలేదు, తాను ఏది అనుకుంటే అది జరగాలి, అలా జరగకపోతే తన మీద దౌర్జన్యం చేశారనో లేక దాష్టీకం ప్రదర్శించారనో లేక తనను తొక్కేయాలని చూస్తున్నారనో ఒక ఆగింతం చేసి ఆ రకంగా మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలా, అసలు ఇష్యూస్ పక్కకు వదిలి ఎందుకంటే ఈయన ఏ రోజు ప్రజల సమస్యలు పట్టించుకోలేదు, పరిష్కరించేది లేదు. సో తన ఈ నాటకాలతోనే మళ్ళీ పబ్బం గడుపుకొని మరోసారి ప్రజలు ఏదైనా భ్రమలో పడి తనను నిద్ర పెట్టుకుంటారనే ఆశతో చేస్తున్న ఈయన చేస్తున్న యాక్టివిటీస్ ఏవి ఉన్నాయో దానికి పరాకాష్ఠగా నిన్న జరిగింది కనపడుతోంది. రాష్ట్రం మొత్తం చీత్కరిస్తోంది దీన్ని. ఇలాంటి నాయకుడో పార్టీ అధ్యక్షుడో అనేది పక్కన పెట్టి ఒక సభ్య సమాజంలో రోల్ మోడల్ అక్కర్లా, అందరితో కలిసి ఒక సంస్కారవంతమైన ఆలోచనలున్న వ్యక్తిగా కూడా తను లేడు అనేది ఆయన మరోసారి నిన్న దీంతో తర్వాత నిన్న జరిగిన తర్వాత ఆయన బిహేవియర్తో కన్ఫర్మ్ చేశాడని నేను భావిస్తున్నాను. ఇంత సిగ్గులేంతనమేమ్మా, అసలు వాళ్ళు బాధ్యులైన దానికి. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇక్కడ జరిగిందాన్ని చూస్తుంటే, రోడ్డు ఇంత నేరో చేసి జనాన్ని తీసుకొని వస్తే రిస్క్ పెరుగుతుందా తరుగుతుందా? తొక్కిసలాటకు అవకాశం కల్పించే రకంగా ఫ్లెక్సీలు ఇంత అన్యాయంగా అడ్డగోలుగా పెట్టి 100 అడుగుల రోడ్డును 30 అడుగులు చేసినందుకు వీళ్ళను ఏం చేయాలి? ఆ పార్టీని, ఆ పార్టీలో బాధ్యులను, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీటింగ్ కాబట్టి దీనికి ముందు వాళ్ళు సమాధానం చెప్పాలి. తాను నేను ఇంతకుముందు అన్నట్టు పశ్చాత్తాపం ప్రాయశ్చిత్యము అనేది పక్కన కాదు, క్రిమినల్ దీన్ని తను చేసిండేది యాక్ట్. ఆ సందులో ఏదైతే నారో రోడ్డు ఉందో దానివైపు తన వెహికల్ తీసుకెళ్ళడం కానీ, లేదా అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఇటు వెనక నుంచి వచ్చిన వాళ్ళు ముందుకు పోవడానికి తగిన రకంగా వాళ్ళని ఊసికొల్పడం కానీ, ఇదంతా దేనివైపు, దేన్ని సూచిస్తుంది? పర్పెట్రేటర్ ఎవరు? దీనికి కారణం ఎవరు? తాను అలాంటి ఒక దోషి ఈరోజు అసలు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళ ఆ పార్టీ నాయకులకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇంకా ఎవరైనా వాళ్ళు ఉంటే, ఇదేదో వేరే ఎక్కడో జరిగిన దాని మీద కాదు, నువ్వు కారణమైంది, నువ్వు వచ్చి ఎవరు ఎన్ని గంటలకు స్టేట్మెంట్ ఇచ్చారో మాట్లాడమని సిగ్గుండాలి. అసలు నోరెత్తి మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గుండాలి. ఇవేమీ లేకుండా ఎక్కడో గ్రౌండ్లోనో ఇంకో దగ్గర జరిగితే అది ఏదో జరిగింది యాక్సిడెంట్ అనుకోవచ్చు. అలా జరగడానికి అవసరమైన రకంగా నువ్వు బిగించడం, దాంట్లో వచ్చిన వాళ్ళనందరినీ వేసి కుక్కేయడం,
ఆ వైపు పుష్ చేయడం. ఈ రెండు చంద్రబాబు నాయుడు గారిని నిన్న చేసిన నేరాలు. అవి చేయడం వల్ల ఆయన 8 మంది మరణాలకు, అకాల మరణాలకు, తొక్కిసలాటకు, దానివల్ల తద్వారా మరణాలకు ఆయన వ్యక్తిగతంగా బాధ్యుడు. ఆయన అధ్యక్షత వహిస్తున్న, ఆయన నాయకత్వంలో ఉన్న ఆ పార్టీ కూడా దానికి బాధ్యత వహించాలి. కాబట్టి వాళ్లకు నైతికం కాదు, చట్టపరంగా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతంగా లీగల్గా కూడా ఇలాంటి లెక్కలేనితనంతోనో లేదా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యవహారాలు ఏది ఉన్నా కూడా వాటిని కూడా నేరాలుగా పరిగణించాలని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా అయితే ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, నేను ఉన్నదాన్ని ఫెసిలిటీని వాడుకోవడము, ఎక్కువ మందిని వచ్చేటట్టు చూసుకోవడము, దానికి వచ్చిన వాళ్ళు కంఫర్టబుల్గా ఉండేటట్టు చూడడం చేస్తూ దానికి తగినట్టు సభలు పెట్టుకోవడం అనేది జరగాలి. పార్టీ ఏ పార్టీ వైపు నుంచైనా అలా కాకుండా ఇంకో రకంగా మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసి కెమెరాలకో డ్రోన్లకో తగినట్టు టైట్ షాట్స్ తీయడానికి వీలుగా ప్లాన్ చేసి చేశారంటే, ఏదో సినిమాలో కదా ఒక సీన్ ఇది చేయడానికి ఒక లొకేషన్లో ఒక కార్నర్ చేసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చేసే లక్షణాలు ఏమున్నా వాటిని అడ్డుకట్ట వేయడానికి అలాంటివి జరగకుండా ఏం చేయాలా చట్టపరంగా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన అయితే అట్లా ఆలోచించి ఆ దిశగా అడుగులు వేయడానికి దానికి అలాంటి దానికి తగిన దుర్ఘటన అని నేను భావిస్తున్నాను. నిన్న అడిగిన తర్వాత ఖచ్చితంగా ఆలోచించాలని అనుకుంటున్నాను. అయితే దానికి సంబంధించి ఇంకా ఆలోచించలేదు. మరి అధికారులు ఆలోచిస్తారు, వాళ్ళ కన్సర్న్, ఎందుకంటే వాళ్ళ బాధ్యత కాబట్టి. దాన్ని బట్టి ప్రభుత్వ ఉద్దేశం కూడా తీసుకోవచ్చు. జరగచ్చు, అది డిపార్ట్మెంట్ తీసుకున్న డెసిషన్. ఖచ్చితంగా టైం కానీ లొకేషన్ కానీ ఎగ్జాక్ట్ తీసుకున్నది కానీ జరిపిన పద్ధతి కానీ రోడ్లో బ్యారికేడ్లు కట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా వైలేషన్స్ అవుతాయి. ఆ వైలేషన్స్ జరిగినప్పుడు ఏది జరగకపోతే అంత పట్టించుకోకపోవచ్చు. జరిగినప్పుడు ఫ్యూచర్లో ఇట్లాంటి జరగకుండా ఉండడం ఎట్లా అనేది ఆలోచించాల్సి వస్తుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు ఇదేమే కంపప్ తెలిపిన మళ్ళీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది అనుకుంటా. నాకు ఐడియా లేదమ్మా. పొలిటికల్ డీలకు సంబంధించింది అదొక స్టేట్మెంట్, ఈ వీటికి సంబంధించి జనానికి తెలుసు ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, ఫిగర్స్, దే డోంట్ లై. కళ్ళ ముందే ఆ రోజు టీడీపీ హయాంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని వస్తున్నాయి, సామాజిక వీటికి సంబంధించిన సాంఘిక వీటి బెనిఫిషరీస్కి సంబంధించి ఇచ్చే స్కీమ్స్ ఏ ఉన్నాయో లబ్ధిదారులకు, అవి ఎన్ని పెరిగాయి, ఎంత నంబర్స్ పెరిగాయి అనేది కళ్ళ ముందు కనపడుతున్నాయి. దానికి సంబంధించి ఆయనకు ఎక్కడ నొప్పి కలిగిందో, ఎక్కడ అలాంటి ఇది కనపడిందో దానికి సంబంధించి ఉంటే తెలుసుకుని అది చిన్న అది రీజనబుల్ అయితే రెక్టిఫై చేయడం చూస్తాం. కానీ పక్షంలో ఎందుకు కనుక్కున్నా కనుక్కోవాల్సి ఉంటుంది ఆయన ఎందుకు అట్లా అన్నారని. అరే ఎవరిబడి నోస్ ఆ నంబర్స్ ఎంత పెరిగాయనేది. అంటే జస్ట్ ఒక స్టేట్మెంట్ వల్ల అదేమి ఇదైపోదు. అండ్ ఇంకా రెండవది నువ్వు అన్నది మీరు ఏదైతే అన్నారో పొలిటికల్ దీనికి సంబంధించినంత వరకు అది విషయం ఏమన్నట్టే పొలిటికల్గా పార్టీ తరపు నుంచి మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం.